వెల్కమ్ టు కొత్తవారి ఛానల్. నేను మిస్సిస్తా. ఈరోజు మన రెసిపీ వచ్చి నేతి బీరకాయ పచ్చడి. ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేతి బీరకాయ పచ్చడి కోసం నేను తీసుకున్న పదార్థాలు: నేతి బీరకాయ, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 1 10 పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లుల్లి రెబ్బలు. ఈ నేతి బీరకాయ మా తోటలో కాసిందండి. ఇది మా తోటలో కాసిన నేతి బీరకాయ. ఇవైతే చాలా పైకి వెళ్ళిపోయి ఇది ఒక్కటైతే దొరికింది నాకు. చాలా పైన కాసినాయి ఇవి అన్నీ. మీకు పక్కన పిక్ కూడా పెడతాను, చూడండి. ఇవన్నీ ఇప్పుడు పైన పొట్టు తీసేసి ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా అన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ ముక్కలన్నీ ముందు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, నేతి బీరకాయ ముక్కలు. కొంచెం చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, 1 గరిట ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికినాయేమో చూద్దాము. మనకి నీరు లేకుండా ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. 5-6 వెల్లుల్లి రెబ్బలు సిదిపి వేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. ఒక బౌల్ తీసుకొని బౌల్ వేసుకుందాము. సో నేతి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా నేతి బీరకాయ చట్నీ చేసుకొని తిన్నారనుకోండి, మనము ఎంత తింటున్నామో అనేది కూడా తెలియదండి. అన్నము అంత బాగుంటుంది నేతి బీరకాయ చట్నీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.